తనదాకా వచ్చింది కథానిక రచన కీర్తిశేషులు శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి ప్రచురణ భారతి మాసపత్రిక జూలై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఏడు చదువుతున్నది పీసపాటి విజయసారథి వాడు చండాలుడు అలా అనుకున్నా ఏమనమంటావు మరి వాడి గుణాలు తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది నాకు వాడి తాత తండ్రి రాచ పౌరోహిత్యం చేసినా ఒకదారే అనుకున్నాను ఆస్తి కోసం భ్రమపడి ఇంగ్లీషు చదువు చూసి ఉద్యోగం చేసి వెలిగిస్తాడని ఆశపడి మీ అమ్మ పోరడం చేత ఈ సంబంధానికి ఒప్పుకున్నాను కానీ దిక్కుమాలిన ఇంగ్లీషు కొంప ముంచుతుందని మొదటి నుంచి ఇంగ్లీషు చదువుకున్న వారంతా ఇలా అయిపోయినారా అయినారా అంటే అంతా తలో మోస్తరువును నీ పాపం పండమట్టి వాడిలా అయినాడు మాట్లాడవు నువ్వు నాకు తెలుసు నీ వేషాలన్నీ దిక్కుమాలిన ఆడవాళ్లు పడుచుతనంలో మొగుడో మొగుడో అని పడి చస్తారు వాడలా కులభ్రష్టు అయిపోయాక ఇక మొగుడంటే ఏమిటి ఊరుకో మాట్లాడక నువ్వలా నాన్న అనాలా కోసేయాలా నీ గొంతు కోశాడు వాడు ఏం కోశారు నాన్న బుద్ధి లేని పీనుగా ఏం అంటున్నావా ఇంతకంటే చచ్చిపోతేనే నయం హరిహరి నేను వినలేను వినలేకపోతే నాకు కూడా అపగిట్టి తెచ్చిపెట్టాడు వాడిల్లు వల్లకాడును తిట్టకు నాన్న ఛీ నీ మొహం ఈచ్ఛ ఇందాక నుంచి చూస్తున్నా ఒక్క మోస్తరుగానే వాణ్ణి వెనకేసుకు వస్తున్నావు నువ్వు నా కడుపు చెడబుట్టేరు నువ్వు రామిగడును చివరికి అలా తోచిందా తోచదు మరి రామిగాడు నిన్ను పంపేయమని ఏడుస్తాడు నువ్వు వాణ్ణి రమ్మని రాయమంటూ వేపేస్తున్నావు పెద్ద వేమూరి వారంటే జిల్లాకల్లా పేరుమోసిన శిష్టాచార సంపన్నులు ఎన్ని తరాల నుంచి వస్తుందో అవిచ్ఛిన్నాగ్నిహోత్రం ఈ కుటుంబంలో నా తాత ముత్తాత దగ్గర నుంచి అగ్నిష్టోమేనా చెయ్యని వాడు లేడు నేనేనా ముఖం తగలేసిన వాణ్ణి కాని సామాన్యుణ్ణ ఇలాంటి కుటుంబంలో నువ్వు రామిగాడు తులసివనంలో గంజాయి మొక్కల్లాగా చెడపుట్టేరు నా మర్యాద తీసేస్తున్నారు మీరిద్దరూనూ అలా అంటావే నాన్న మేమేం తప్పు చేశాము రామచంద్రం అన్నయ్య నన్ను పంపేయమని అంటున్నా నేనింకా విడతాననే అనలేదే నీ ఎదటికి వస్తే బుద్ధి మారుతుందేమో అన్న ఆశ చేత వారిని ఒక్క మాట రమ్మని రాయమన్నాను ఇంతేనా నేను చేసిన అపకార్యం ఇది చాలదు ఇంతకంటే ఏం కావాలి ఇంక బుద్ధి మాంతే మాత్రం ఏం లాభము చెడ్డ తర్వాత పొరపాటు పడ్డవాడికి ప్రాయశ్చిత్తంగాని బుద్ధిపూర్వకంగా తగులడ్డవాడికి ఇంకా తరుణోపాయ ఎక్కడిది ఇంతకీ ఏమైనా సరే వాడికి నా గుమ్మలను అడుగు పెట్టడానికి వల్ల కాదు లింగంతో ఎప్పుడు కలిశాడో అప్పుడే లేడనుకున్నాను వాడు రామరామ అలా అనుకుని మనస్సుకి సమాధానం చెప్పుకో చెప్పుకుని అనుభవించడమే అంటే అంటే ఏముంది వాడినిక నువ్వు తలుచుకోవడానికే నా వల్ల కాదు నా ఎదుడే ఇక వాడి ఊసెత్తకు ఎవరో వితంతు మళ్ళీ పెళ్ళాడితే ఆ పెళ్లికి వెళ్ళారు అలాంటి పెళ్లి చేసుకోలేదు చేయించలేదు చెయ్యలేదు ఆ పెళ్లిలోనే భోజనం చెయ్యలేదు చెయ్యలేదన్నమాట ఏమిటి తాంబూలం మట్టుకే పుచ్చుకున్నానని వారే రాశారు కదూ అది నమ్మకమా అలాంటివన్నీ ఇష్టమైన వాడికిక భోజనం అడ్డా ఇక చెప్పకు వాడు కులం చెడ్డాడు తొందర పడుకునాన్నా చాలు చాలు నా ఎదుట నువ్వు ఇంకా ఎప్పుడైనా వాడి ప్రస్తావన తెచ్చావంటే బాగా జరగదు ఇదే చెప్పడం నీకు మనోవృత్తి దావా పడేస్తాను చూస్తూ ఉండు అయ్యో నా ముంచుతున్నావా నాన్న చంద్రమ్మ ఇలా అంటూ ఉండగానే అతను ధుమధుమలాడుతూ లేచిపోయాడు ఆమె దిగ్భ్రాంతయ్య అయి ఉండగా రామచంద్రం వచ్చి విచారించకు నేను బతికి ఉండగా నీకు విపత్తులు రావు అన్నాడు కానీ ఆమెకు ధైర్యం కలగలేదు పైగా దుఃఖం ఉబ్బెత్తుగా పొంగి వచ్చి ఆమెని గజగజలాడించి వేసింది బుల్లన్నయ్య ఇంతకంటే విపత్తే ఏమి కావాలి చెడకుండా ప్రయత్నం చెయ్యమంటే నాన్న ఇలా అంటున్నాడు వెళ్ళడానికి సాహసించలేకపోతున్నాను నేను అమ్మ ఏడుపు భరించలేనంతగా ఉంది వెళ్ళి అగ్నిహోత్రంలో ఉరుకుతావా లేను ఉండనూ లేను కావలసినంత డబ్బు దొరుకుతుందని సంతోషిస్తూ ఉండగా ఈ ఉప్పెన ఏమిటన్నయ్యా అని ఆమె చాలా విచారించింది ఇప్పుడు కాదు అనరాని మాటలని నాన్న నిన్ను హడలగొట్టాడు తర్వాత చెబుతానులే ముందు అన్నం తిను అని రామచంద్రం చంద్రమ్మని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు కృష్ణయాజులకి నలుగురు కొడుకుల వెనక ఇద్దరు కూతుళ్ళు రామచంద్రం కొడుకుల్లో చిన్న చంద్రమ్మ కూతుళ్ళల్లో పెద్ద పెద్ద కొడుకు పెళ్ళాం పోరు పడలేక వేరున్నాడు రెండో కొడుకు అత్తవారింటికి ఇల్లరికం వెళ్ళాడు మూడో కొడుకు అన్ని విధాలా తండ్రికి ఆసరా అవుతూ ఉంటాడు రామచంద్రం అంటే అనాచారప్పీనుగు అని తిడుతూ వీడెప్పటికైనా కులం చెడీవాడే అంటూ ఉంటాడు యాజులు చంద్రమ్మకి పాతికేళ్లు ఉన్నాయి ఇంకా సంతానం కలగలేదు ఆమె భర్త చల్లా వెంకట్రావు చెన్నపట్నంలో ప్లీడరీ చేస్తూ నెలకి వెయ్యి రూపాయల దాకా సంపాదిస్తున్నాడు భార్యాభర్తలిద్దరూ పరస్పర ప్రేమతో చిలకా గోరింకల్లా కులుకుతూ ఉంటారు చంద్రమ్మ చెల్లెలు సోమమ్మ పద్నానుగేళ్ల పిల్ల ఆమెకి ఎనిమిదో ఏట పెళ్ళయింది మొన్ననే రజస్వల అయింది ఆమె భర్తకు బెంగాలు నాగపూరు రైల్వేలో ఉద్యోగం ఓ మాటు అంటే పెళ్ళైన కొత్తరికం సంతరగచ్చి స్టేషనులో అతనొక చట్టా చెట్టాపట్టాలు వేసుకు తిరుగుతూ ఉండగా కాశీ వెడుతూ ఉన్న యాజులు చూశాడు తర్వాత ఒక మాట మహేంద్రవాడ రాగా తన బంతికి రానిచ్చాడు కాడు అది మొదలు ఇద్దరికీ ద్వేషాలు ముదిరాయి ఎవళ్ళు తగ్గించాలని చూసినా లాభం లేకపోయింది నెల్లాళ్ల కిందట చంద్రమ్మ సంక్రాంతి కోసం పుట్టింటికి వచ్చింది వెంకటరావు కూడా వచ్చాడు కానీ పది రోజులు అట్టే పెట్టుకుని పంపిస్తానంటే అత్తగారి మాట తీసెయ్యలేక సరే అని తానొక్కడూ వెళ్ళిపోయాడు చంద్రమ్మ ఇక్కడ మాతృవాత్సల్యము భర్తృప్రేమ పరీక్షించుకుంటోందా అన్నట్లు డోలాందోళిత చిత్తగా ఉంది జనవరి ఇరవై ఐదవ తేదీని వీరేశలింగం పంతులు మద్రాసులో ఒక పెద్ద ప్లీడరు చిన్న కూతురికి పునర్వివాహం చేశాడు పంతుల మీద ఉండే గురు భక్తి చేత పిల్ల తండ్రి పిలవడం చేత స్త్రీ పునర్వివాహాచారం మీద ఉండే ప్రీతి చేత వెంకటరావు ఆ పెళ్లికి వెళ్ళి తాంబూలం పుచ్చుకు వచ్చాడు మద్రాసు పత్రికలన్నీ పెళ్లికి వచ్చిన ప్రముఖుల పేర్లలో వెంకటరావు పేరు కూడా చేర్చాయి మహేంద్రవాడలో చిర్రా ఊరి మరిడయ్యే ఆంధ్రపత్రికలో ఈ సంగతి చూసి యాజులతో చెప్పాడు యాజులు పూర్వాచార పరులికి మొరగాడు శాస్త్రోల్లంఘనానికైనా ఆచార భంగానికి ఒప్పుకోడతను ఆ ఊళ్ళో ఉన్న ఎనభై ఇళ్ల వైదికులలోనూ వారి కుటుంబం తలమానికంగా ఉంది ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి యాజులు ఎంత నిక్కచ్చిగానైనా మసులుకుంటూ ఉంటాడు అతనే కాదు భార్య కొడుకులు కూతుళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే ఉంటారు కోడళ్ళు మాత్రం ఆచార విషయంలో కొంచెం గొణుకుంటూ ఉంటారు కానీ పైకి ఏమీ అనలేక విధిలేక అందరితో పాటే నడుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఎప్పుడు పండుగలు వస్తాయా పుట్టింటికి వెళ్ళి ఎప్పుడు సుఖపడతామా అని చూస్తూ ఉంటారు ఇలాంటి కుటుంబంలో రామచంద్రం ఒక్కడు మాత్రం ఇంగ్లీషు చదువుకోకపోయిన సంఘ అంటే కొంచెం ఊగిసలాడుతాడు వీరేశలింగంగాడు మేరువులాగా నిలవకపోతే సంఘం ఈపాటికి కుళ్ళి కొంపెత్తిపోయి ఉండదు అంటూ ఉంటాడు అతను అక్కడక్కడ తండ్రికి తెలవకుండాను సరే వెంకటరావు వితంతు వివాహం చూడడానికి వెళ్ళాడు ఆ సంగతి యాజులకి తెలిసింది ఇది యథా లాభంగా తెలిసి వస్తే ఏమవునో కానీ ఈ సంగతి తనకంటే ముందు ఊళ్ళో వాళ్లకందరికీ తెలిసిందని అతను గ్రహించాడు ఈ సంగతి స్వయంగా మరడయ్యి చెప్పడంలో కొంత హేళనాభావం ఉందని కూడా అతను అనుకున్నాడు దీనితో చెళ్ళున కొరడా దెబ్బ తగిలినట్లు కాగా ఏం చెప్తావు దీనికని నిక్కచ్చిగా ఉత్తరం రాశాడు యాజులెంత శ్రోత్రియుడైనా ఎంత విద్వాంసుడైనా ఎంత పెద్దవాడైనా వెంకటరావు అల్లుడు కదూ పెళ్లికి వెళ్ళిన మాట వాస్తవమే తాంబూలం పుచ్చుకుని వధూవర్లుని దీవించి వచ్చాను ఇందులో అబద్ధం లేదు అని అతడు నిర్లక్ష్యంగా జవాబు రాశాడు యాజులకి ఒళ్ళు మండుకుపోయింది తన అల్లుడై ఉండిన్ని వితంతు వివాహానికి వెళ్లడమా కులం చెడితే వదిలేస్తాడు అందుకు సందేహమో సంకోచమో లేవు యాజులికి కృష్ణయాజులు గారి అల్లుడు వెధవముండల పెళ్లిళ్లలో తిరుగుతున్నాడంటే యాజులకి అపకీర్తి కాదు అల్లుడి ఉత్తరం చూసి కొంచెమేనా పస్తాయించలేదు అతను అరికాలి మంట నెత్తికి తెచ్చుకున్నాడు వాణ్ణి గుమ్మంలో రానియ్యకూడదు వాడి మొహం చూడకూడదు చంద్రిని ఇక్కడే ఉండిపోని అనుకున్నాడు అతను యాజులు పచ్చిగడ్డిని రాజేశాడు భర్త వితంతు వివాహం చూడడానికి వెళ్లినందుకు చంద్రమ్మ తహతహలాడిపోయింది మొగుడెంత అనాచారం చేసినా చంద్రమ్మ సొంతానికి మాత్రం పుట్టింటి అలవాటు చొప్పున ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది భోజనం చేస్తూ ఉండగా వెంకటరావు అప్పుడప్పుడు జోడుకాళ్లతో వచ్చి ఆమెను ముట్టుకుంటూనే ఉంటాడు కాని అతని వల్ల ఆమె ఒక్క వరం పొంది ఉంది మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరేం చేసినా సరే మా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మాట తక్కించాలి అని ఆమె కోరగా అతను అంగీకరించాడు చంద్రమ్మ మద్రాసులో ఉన్నప్పుడు నెలకి ఇరవై తొమ్మిది రోజులు అతడి ఈ తీర్మానాన్ని అమలులో పెడుతూనే ఉంటాడు ఆఫీసులో నౌకరుగా ఉన్న మొదలియారు చేత కాఫీ హోటల్ నుంచి పూరీలు బంగాళాదుంపల కూర ఆవడలు దథ్యోదనము వగైరాలు తెప్పించి చంచాతో అమాంతంగా చంద్రమ్మ నోట నుంచి కిచకిచలాడుతూ ఉంటాడతను అలాంటప్పుడు ఆమె నవ్వుతూ వాగ్దానం మర్చిపోకండే అంటూ ఉంటుంది వెంకటరావు ఎంత కొంటెతనం చేసినా చంద్రమ్మ ఇలా కాలం వరగేసుకు వస్తోంది అయితే ఒక్క ఆచారం విషయంలో మాత్రమే అతని ఇలా ఉంటాడు కానీ తక్కిన విషయాల్లో చంద్రమ్మని నెత్తిమీద పెట్టుకుంటాడు అతని కుటుంబ స్థితి ఎలా ఉందంటే ఆమె ఆజ్ఞ లేకుండా అతను ఏమీ చెయ్యడు అతని ఇష్టం లేకుండా ఆమె ఏమీ చెయ్యదు ఒకప్పుడో తమాషా జరిగింది అతనికి ఉల్లిపాయలు పులుసు అంటే ఇష్టం ఆమెకు అది కొత్త ద్వేషం కూడాను ఆమెకు పప్పు వేసిన అరటికాయ కూరంటే ఇష్టం దాన్ని చూస్తే అంటాడు అతను ఈ ద్వైధీ భావం ఇలా ఉండగా ఇంకొకటి వచ్చి పడింది నాటకాలంటే అతను చెవి కోసుకుంటాడు సినిమాలంటే ఆమె ముచ్చటపడుతుంది ఒకనాడు వెంకటరావు థియేటర్కి రా అన్నాడు ఇద్దరూ మోటార్లో కూర్చున్నారు డ్రైవరు తిరిగి చూడగా అతను విక్టోరియా మహాల్ అన్నాడు అది విని మొహం పక్కకి తిప్పుకొని ఆమె అప్పటికి నవ్వుకొని ఊరుకుంది కారు బ్రాడ్వే దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె నాలిక చివరికి మాట తెచ్చుకుంది కానీ ఎంతో ప్రయత్నం మీద ఊరుకుంది కొంతసేపటికి మెడికల్ కాలేజీ సమీపించింది ఆమె హృదయంలో ఏమిటో గుబగుబలాడడం మొదలుపెట్టింది చూస్తూ ఉండగా కారు సెంట్రల్ స్టేషన్ దాటి వంతెన ఎక్కింది అప్పుడిక ఊరుకుంటే లాభం లేదని అతి ప్రయత్నం మీద సాహసించి కారు మౌంట్ రోడ్డుకి తిప్పబోయి అంది డ్రైవర్ మెరుపు కొట్టినట్లు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు వెంకటరావు ఏమిటి అన్నాడు ఈ కాస్త అయ్యే అప్పటికి కారు వంతెన దిగింది మౌంటు రోడ్డుకి వెళ్లే మలుపు దాటిపోతోంది మళ్లీ సాహసించి తిప్పు మౌంటు రోడ్డుకంది ఆమె మొహం మీద దృఢదీక్ష కనబడింది అతనికి మాట్లాడలేకపోయాడు లొంగిపోయాడు కూడాను ఇదంతా కనిపెట్టి డ్రైవర్ కారు మెల్లిగా మౌంట్ రోడ్డుకి తిప్పి వెల్లింగ్డన్ సినిమా ముందు ఆపాడు వెంకటరావు మాట్లాడకుండా కూర్చోవడం చూసి చంద్రమ్మ అతని జేబులో ఉన్న పర్సు తానే తీసి డ్రైవర్ చేతికి పది రూపాయల నోటిచ్చి బాక్సు అని చెప్పింది తెచ్చిన టికెట్టు కూడా తానే పుచ్చుకుంది ఇంకేమిటి చేయడం వెంకటరావు అలిసిపోయిన వాడిలాగా బండి దిగాడు తప్పు చేసిన మనిషిలాగా చంద్రమ్మ దిగింది ఇద్దరూ మాట్లాడకుండా వెళ్ళి బాక్సులో కూర్చున్నారు ఆట అయిపోయింది ఇంటికి వచ్చారు బట్టలు మార్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నారు పప్పు వేసి అరటికాయ వండమని చంద్రమ్మ చెప్పి వెళ్ళింది ఉల్లిపాయల పులుసు వండమని వెంకటరావు చెప్పి వెళ్ళాడు వంటలక్క ఈ రెండూ చేసి సుందర శివుడు చెప్పగా దొండకాయ వేపడం కూడా చేసింది ఆమె ముందు పప్పుకూర తేగా వెంకటరావు పొయ్యి దగ్గర పెట్టే అని రెంక వేశాడు ముగ్గురు దొండకాయతోటే తిన్నారు చంద్రమ్మ చారంది వెంకటరావు పులుసు వెయ్యి అన్నాడు వంటలక్కకి ఇదేమిటో అర్థం కాలేదు సుందర శివుడు కూడా తెల్లపోయాడు చేసేది లేక వంటలక్క పులుసే తెచ్చి వెంకటరావుకు వడ్డించి తెల్లపోతూ చంద్రమ్మకేసి చూసింది చంద్రమ్మ చూసి ఊరుకోగా వెయ్యి అని వెంకట్రావు మళ్లీ చెప్పాడు సరే వంటలక్క జడుస్తూ పులుసు వడ్డించగా చంద్రమ్మ మాట్లాడకుండా తీవ్రమైన ఒక్క చూపు మాత్రం భర్త మీదకి విసిరేసి చప్పుడు కాకుండా పులుసు అన్నం తినేసింది భోజనాలైనాక ఇద్దరూ చెరోదారిని వెళ్లి పడకటింట్లో ఎదురుపడ్డారు దగ్గరికి వచ్చి మొగాలెత్తి చూసుకునేటప్పటికీ ఇద్దరికీ కళ్ళమ్మడ నీళ్లు వచ్చాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఇద్దరూ ఏడ్చారు నేను మొండి పీనుగునంది చంద్రమ్మ నేను రాక్షసు అన్నాడు వెంకట్రావు ఆమె కళ్ళ అతను అతని కళ్ళు ఆమె తుడుచుకున్నారు వెంకటరావు ఆమె నెత్తి మంచం మీద కూచోబెట్టి తాను కిందే నుంచుని పైకి చూశాడు నా ముద్దు చెల్లించరు అంటూ చంద్రమ్మ గడ్డం పట్టుకోగా నా మాట వినవు అంటూ వెంకట్రావు చెయ్యి పట్టుకున్నాడు ఇద్దరూ సరే అంటే సరే అనుకున్నారు మర్నాడు ప్రొద్దున్న చంద్రమ్మ పంతులుగారు ఊళ్ళో ఉన్నప్పుడెప్పుడు పప్పుకూర వండవద్దు ఉల్లిపాయల పులుసు నాకు కూడా వడ్డిస్తూ ఉండు అని వంటలక్కతో చెప్పింది వెంకటరావు అమ్మగారు కూడా వచ్చినప్పుడెప్పుడు నాటకాల శాలకి తీసుకు వెళ్ళవద్దు సినీమాకే వెడుతూ ఉందాం అని డ్రైవర్తో చెప్పాడు చెప్పవచ్చిందేమిటంటే ఇంత అన్యోన్యంగా ఉండే దంపతులు వారు నేనప్పుడు చన్నపట్నంలో ఉంటే వారు ఆ వెళ్ళకే వెళ్ళకేపోదురేమో అని ఒక మాటు వెళ్ళినా నాకు ఇష్టం అవునేమో అని ఒక మాటు నేను కూడా వెళ్ళి ఉందనేమో అని ఒక మాట అనుకుంటూ ఉంటుంది చంద్రమ్మ ఆ సంగతి ఎలా ఉన్నా ఆమె చెన్నపట్నం ఎప్పుడు పెడతానా అని తొందరపడుతూను ఉంది అగ్నిహోత్రంలో ఉరుకుతావా అన్న తల్లి మాటని వాడి ఇంటికి వెళ్ళావంటే ఇక నీ మొఘం చూడనన్న తండ్రి మాటని తీసివేయలేకుండానూ ఉంది అటు ప్రేమ ఇటు వాత్సల్యమును ఇక్కడి పద్ధతిని బట్టి చూస్తే ఆ ప్రేమ పాములతో నిండి ఉన్న చందన వృక్షంలాగా దురారాధ్యంగా ఉంది అక్కడి పద్ధతిని బట్టి చూస్తే ఈ వాత్సల్యం కంపకట్టిన పళ్ళ చెట్టులాగా దుష్ప్రాప్యంగా ఉంది చంద్రమ్మకి రెండూ కావాలి కానీ ప్రకృతి మాత్రం ఇట అని ఆమెను ఖచ్చితంగా అడిగేస్తోంది మునిగిపోయిందా ఏమిటి వితంతు వివాహానికి వెడితే అని రామచంద్ర అనుకున్నాడు గాని ధైర్యంగా వెంకటరావు చేసిన పనిని బహిరంగంగా సమర్థించడానికి సాహసించలేడు పెళ్ళాన్ చచ్చిపోతే మళ్ళీ పెళ్లాడడానికి సిద్ధపడే మగవాడు బుద్ధిపూర్వకంగా అంగీకరిస్తే తప్ప ఆడదానికి నిర్బంధంగా వైధవ్యాన్ని విధించడంలో ఏమి ధర్మం ఉంది పురుషుడి మీదకి బుద్ధిపోయే వితంతువుని మళ్లీ పెళ్లాడనిస్తేనే మంచిది అని అతను అనుకుంటూ ఉంటాడు అయితే వితంతు ఎందుకు నిషేధించబడ్డాయి అనే ప్రశ్న మధ్య మధ్య అతన్నడ్డుకుంటూ ఉండడము అలాంటి సమయంలో ఒక్కొక్కప్పుడు ఉక్కిరి అవుతూ ఉండడము ఇంకొక్కప్పుడు కిరస్థానీలు తొరకలు వగైరాలు స్త్రీ పునర్వివాహాచారం వల్ల చెడ్డారా అనుకుంటూ ఉండడమూ కూడా ఉంది ఏమైనా అతగాడి మనస్సు వితంతు వివాహాచారం మీదికి మొగ్గి ఉంది చంద్రమ్మ తల్లి ఈ మాట విన్నప్పటి నుంచి పెట్టుకుంది తన ఇంట్లో వితంతువులు లేరు ఆ పిల్ల తన చుట్టం కాదు ఎందుకు వెళ్ళాలి ఆ పెళ్లికి విడితే ఏం ఒరిగింది అని ఆమె చర్చించుకోవడం మొదలుపెట్టింది ఈ విషయంలో ఏం చెప్పబోయినా యాజులు ఆ పతితుని మాట నా దగ్గర ఎత్తకంటాడు నా గతి ఏమిటి అంటుంది చంద్రమ్మ మూడో కొడుకుతో చెబితే బావ కులం చెడ్డాడంటాడు రామచంద్రం ఏం తప్పమ్మా అంటాడు కాని ఆ మాట లెక్కగా తోచదు పైగా చంద్రమ్మని కోడళ్ళు ఎప్పుడైనా దెప్పిపోతారేమో అని భయం ఒకటి ముసలమ్మ స్థితి పచ్చివెలక్కాయ గొంతుకు పడ్డట్టుంది చంద్రమ్మ రాకపోవడము రెండు ఉత్తరాలు రాసినా జవాబు లేకపోవడము చూసి వెంకటరావు పెట్టుకున్నాడు చంద్రమ్మని విడిచి ఉండడం అంటే అతనికి మనస్సు మనస్సులో ఉండదు చంద్రమ్మ పుట్టింటికి వచ్చి అతను కూడా ఇక్కడ ఉంటే విశిష్టాద్వైతంలాగా చిన్నపట్నంలో ఉంటే అద్వైతంలాగా ఉంటారు వారిద్దరూను అత్తగారు పెట్టిన గడువు దాటాక పది రోజుల దాకా చూశాడతను ఇక తోచింది కాదు కోర్టులో కూడా చంద్రమ్మ రూపమే కనపడడం మొదలైంది కక్షిదారులు చెప్పే మాటలేమీ బోధపడడం లేదు కాగితాలు చదివితే వాచకం ఎప్పటిలాగే ఉంటుంది కానీ విషయం తలకెక్కదు ఇంకా ఊరుకుంటే వ్యవహారం చెడుతుందని తోచింది మహేంద్రవాడ వెళ్ళి మీ వదెన్ని తీసుకురారా అని అతను సుందర శివుణ్ణి పంపించాడు సుందర శివరావంటే అతనికి తాతా సహోదరం బాపతు తమ్ముడు చాలా బీదవాడు అంచేత వెంకటరావు తన ఇంట్లో ఉంచుకుని అతనికి చదువు చెప్పిస్తున్నాడు సుందరం వైద్య పరీక్షకి చదువుతున్నాడు సుందరం వచ్చేటప్పటికి యాజులు వీధి అరుగు మీద కూర్చున్నాడు నమస్కారం మామగారు అంతా క్షేమమా అని అతనడగ్గా మొరట ఆనవాలు పట్టలేకపోయాడు పేరు తెలిసేటప్పటికీ యాజులు రుసరుసలాడుతూ గుమ్మం దిగుముందు వెంకటరావుతో పాటు కులం చెడ్డావు నువ్వు అని గదిమాడు సుందరం మొదట తెల్లపోయాడు కానీ ఒక్క త్రుటిలో ధైర్యం తెచ్చుకుని మీ గుమ్మం ఎక్కి మీ ఇంట్లో భోజనం చేసి కులం సంపాదించుకోవలసిన అవసరం మాకు లేదు మా చంద్రమ్మ వదినతో మాట్లాడవలసి వచ్చాను ఒక మాట ఇలా పిలవండి అన్నాడు ఇందుకు యాజులు అంగీకరించలేదు మీ వాడు వీరేశలింగంతో ఎప్పుడు కలిశాడో అప్పుడే వాడికి మా చంద్రికి సంబంధం వదిలిపోయింది ఇక దానితో నువ్వు మాట్లాడడానికి వల్ల కాదు నా ఇంటి గుమ్మంలో ఎదుట నుంచోకు నువ్వు ఇక పో చండారుడి కంటేను అస్పృశ్యుడవు నువ్వు దిగు గుమ్మ ముందు అని యాజులన్నాడు సుందరానికి చాలా కోపం వచ్చింది ఏమైనా సరే రెండు వాయించాలనుకున్నాడు కానీ వదినతో మాట్లాడకుండా తొందరపడకూడదని పస్తాయించాడు ఇంతలో ఏదో పని మీద వీధిలోకి వస్తూ ఉన్న రామచంద్రం ఇదంతా చూసి గుమ్మంలోనే ఉండి చెరువుగట్టు మీద ఉండమని సుందరానికి సంజ్ఞ చేసి లోపలికి వెళ్ళిపోయాడు మామగారు ఛీ అలా పిలవక నన్ను నువ్వు అసలు నాతో మాట్లాడినే వద్దు మామగారు బుద్ధి లేదు నీకు మామగారు ఒరే మూడోవాడ చూడు ఈ పీనుగేదో గంతులేస్తున్నాడు ఒక మాటిలారా మూడో వాణ్ణి పిలుస్తావుడయ్యా మామ తొందరపడకు ఇలా అంటూ సుందరం ఊచలాగా వెళ్ళిపోయాడు చిన్నపట్నం మాయలన్నీ నేర్చుకుని ఉంటాడు వీడు అసలు ఇంగ్లీషే మాయలు నేర్పుతుంది ఎలాగైనా చంద్రితో మాట్లాడడానికి ఏ ఇరుగు పొరుగునో కూచుని ఉంటాడు వీడు కనుక దాన్నివ్వాళ్ళ ఇల్లు కదలనివ్వకూడదు ఈ కొంపకి దొడ్డిదారి లేకపోవడం మంచిదే అయింది ఇప్పుడు అగ్నిహోత్రాల వేళదాకా ఇక్కడే తర్వాత అయినా వంటలో ఉండమంటే సరి యువదలికి రావడానికి వీలుండదు చంద్రికి ఇంట్లో ఎవళ్ళు చూడలేదు కనుక ఎలాగా వీడి పప్పు ఉడకదు అనుకుని అక్కడే అలాగే మఠం వేసుకుని కూర్చున్నాడు ఆ ఇంటికి వెనక్కాల రాజుల ఖాళీ పెరడు ఉంది రామచంద్రం సుందరాన్ని ఆ దొడ్లోకి తీసుకువచ్చాడు చంద్రమ్మ పొట్లపాదుకి మొండిగోడకి మధ్య కుర్చీపీట వేసుకుని నుంచుని చాలాసేపు మాట్లాడింది అతని వెంకటరావు స్థితి అంతా చెప్పేటప్పటికీ గజగజలాడిపోయింది సుందరం ఏమి చెప్పను అక్కడ వారు బాగానే ఉన్నారు ఇక్కడ వీరు బాగానే ఉన్నారు మధ్య నాకు వచ్చింది గంట కత్తిర నిన్న ఇప్పుడు అక్కడిని పంపించేస్తే వారు కోప్పడతారు నీతో వచ్చేస్తే మా నాన్న బతికి ఉన్నంతకాలము పుట్టింటి ఆశ ఉండదు ఏం చెయ్యమంటావో చెప్పు నువ్వు నేనక్కడికి వచ్చిదాకానైనా వారలాంటి పని చెయ్యకుండా ఉండవలసింది ఉత్తరం కూడా తొందరగానే రాశారు దానితో ఇక్కడ భగ్గుమంది సాహసిస్తే అడ్డేమీ లేదు సుమా అయినా తొందరపడకుండా మీద పడ్డ బట్ట తీసుకున్నట్లు చెయ్యాలని చూస్తున్నాను నా శక్తికొద్దీ ప్రయత్నిస్తున్నాను సాధ్యమైనంత మట్టుకు రాజీ జరిగేలాగే చూస్తాను వీలు లేదని తోచిందంటే వెంటనే వచ్చేస్తాను కనుక శివరాత్రి వెళ్ళి సంవత్సరాది వచ్చేదాకా నాకు సెలవిమ్మని మీ అన్నయ్యతో చెప్పు నేను కాళ్ల మీద పడి బతిమాలుకున్నానని చెప్పాలి సుమా ఆయన మరోలాగా చెప్పావంటే నన్ను చంపుకు తిన్నట్లే నిన్ను మా నాన్న అన్న మాటలు మర్చిపో అక్కడికి వచ్చాక నీ రుణం తీర్చుకుంటాను అని చంద్రమ్మ అనేక విధాలు చెప్పింది సుందరం మారు చెప్పలేక వెళ్ళిపోయాడు జరిగిందంతా విని వెంకటరావు మామగారి మీద మండిపడ్డాడు చంద్రమ్మ మీద మాత్రం జాలే పొందాడు ఆడవాళ్ళకి పుట్టింటి మీద చాలా ఆశ ఉంటుంది నిజమే చంద్రానికి నా మీద తిరస్కార భావం లేదు ఇదంతా అక్కడి భయము దాన్నేమీ అనడానికి వీల్లేదు ఆ గడువు కూడా చూద్దాం అని అతడు ఆమె విషయంలో శాంతి వహించాడు మామగారికి మాత్రం బదులు తీర్చాలనుకున్నాడు రామచంద్రం లెక్కల్లో చేరతగ్గ మనిషి అతణ్ణి సంస్కారంలోకి దింపితి అశ్వతోముఖ సోమయాజులు గారికి పరాభవం చేశానన్నమాటే అని కూడా అనుకున్నాడు వీరేశలింగం పంతులు పట్టుదల సామాన్యమైనది కాదు ఇంతట్లో ఇంకో ప్లీడర్ కూతురు మళ్లీ పెళ్లాడడానికి తయారైంది ఒక్క పౌరోహిత్యం తప్ప తక్కిన కార్యక్రమం అంతా వెంకటరావు స్వయంగా నడిపించాడు ఆ పెళ్లి చాలా వైభవంగా అయింది ఈసారి వెంకటరావు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు వడ్డించగా భోజనం చేసిన వారిలో చేరాడు పత్రికలన్నీ ఈ వివాహం సంగతి వివరంగా ప్రకటించాయి పైగా ఆంధ్రపత్రిక వెంకటరావు చాకచక్యాన్ని అభినందిస్తూ పంతులు తర్వాత ఈ కార్యభారం వహించడానికి అన్ని విధాలా అతనికే అర్హత ఉందని ప్రశంస చేసింది ఈ వార్త మహేంద్రవాడలో మరిడయ్య బ్రాహ్మలకందరికీ చదివి వినిపించాడు ఊరంతా గుసగుసలాడిపోయింది యాజులు మండిపడ్డాడు చంద్రమ్మ నిర్ఘాంతపడిపోయింది ఇప్పుడేమంటావు నేను చెప్పలేదు వాడు చండాలుడు కులం చెరపడానికి నీ గొంతుకు కొయ్యడానికి పుట్టాడు పద రామచంద్రపురం మనోవృత్తి దావా పడేద్దాం అని యాజులు హేళనగా చెప్పగా ఆమె నెత్తి నోరు బాదుకుంటూ కూలబడింది తల్లి కూతురు చాలాసేపు ఏడ్చారు రామచంద్రం చంద్రమ్మని ఊరడించలేకపోయాడు వారం రోజులు చంద్రమ్మ ఎరగదు తరచు చంద్రమ్మని చూసినప్పుడల్లా ఏదో గొనుక్కుంటూ ఉండే యాజులు ఒకనాడు ఆమెని దగ్గరికి పిలిచి ఎందుకు ఏడుస్తావు వాడు చచ్చినవాడు కాలేదు బతికినవాడు కాలేదు నాకు అపకీర్తి తేకు పద రామేశ్వరం అన్నాడు దానిమీద చంద్రమ్మ నూతిలో పడిపోయిదాకా వచ్చింది ముసలమ్మ ఇలాగైనా బతకనివ్వరు అంటూ అనేక విధాల ఏడ్చింది దానికి సమాధానం చెప్పకుండా చావండి ముండల్లారా అంటూ యాజు స్నానానికి వెళ్ళిపోయాడు ఇది ఇలా ఉండగా సోమమ్మ భర్త మెయిలు బండి వచ్చాడప్పుడు లైన్ క్లియర్ అందించపోతూ ఇంజిన్ కింద పడ్డట్టు కుడి చెయ్యి కుడికాలు తెగిపోయినట్లు ఆస్పత్రిలో ఉన్నట్లు కలకత్తా నుంచి తంతి వచ్చింది ఇంగ్లీషు చదువు వచ్చాక దేశంలో అకాల మరణాలు వక్రబుద్ధులు కాకపోతే మరేం వస్తాయి అనుకుంటూ యాజులు చెరువుకి వెళ్ళిపోయాడు రామచంద్రానికి తండ్రి మీద చాలా కోపం వచ్చింది నల్లరాయి శవధర్మాలు లేవు అంటూ అతను అడిగి రూపాయలు పుచ్చుకొని కలకత్తా వెళ్ళాడు సోమమ్మ ఇంతవరకు చంద్రమ్మ భవిష్యత్తుని గురించి యోచిస్తూ కొంచెం దుఃఖంగా ఉండేది పాపం ఇప్పుడు ఆమెకి తన భవిష్యత్తును గురించే ఏడవలసి వచ్చింది కులం చెడ్డ చంద్రమ్మ మొగుడు బతికి బాగానే ఉన్నాడు తన మొగుడు ఇప్పుడేమైపోతాడో బతికినా కాలు చెయ్యి లేని మొండెం ఏం సుఖము సోమమ్మ చంద్రమ్మ ముసలావిడ ఇలా అనుకునే ఏడుస్తున్నారు ఈ ఆపత్తుల వల్ల చంద్రమ్మకి తన్ను గురించిన దుఃఖం కొంచెం మరుపు వచ్చింది మర్నాడు కుడి చెయ్యి కుడికాలు బండె తెగ్గొట్టింది దెబ్బతగిలి కమిలిపోవడం చేత డాక్టర్లు ఎడమ పాదం తీసేశారు కుడి కన్ను పోయింది ఎడమ కన్ను వాచి ఉంది అని రామచంద్రం తంతి ఇచ్చాడు ఇక్కడ ఆడవాళ్ళిక లాభం లేదనుకున్నారు యాజులు సోమమ్మని ఒకటి రెండు మాట్లు యథాలాభంగా ఓదార్చాడు ఆ మర్నాడు రామచంద్రం వచ్చి అంతా అయిపోయిందని చెప్పాడు యాజులు చంద్రమ్మని లేదనుకో అన్న మొగుడు సోమమ్మకి లేకనే పోయాడు సోమమ్మకెలా ఉన్నా చంద్రమ్మకిప్పుడు భర్త విలువ బాగా తెలిసి వచ్చింది ఏ వేళకేమిటో ఎవరికీ బోధపడదు ఎక్కడ ఉండవలసిన వాళ్ళక్కడ ఉండాలి శాస్త్రమా మొగుడా అంటే మొగుణ్ణి వద్దనే శాస్త్రం ఎందుకు నన్ను వీళ్ళంతా వెలిపెట్టినా నా భర్తని కొలుచుకుంటూ నేను సుఖంగానే ఉంటాను వితంతు వివాహాలితో వారికొక్కరికే సంబంధం ఉందా ఏమిటి వీళ్ళు లేకపోతే మేము ఆ పేటలోనే కాపురం ఉంటాము అనుకుంది చంద్రమ్మ ఇక ఇక్కడ క్షణం ఉండడం కూడా తప్పనుకుంది ఉండడం ఎలాగా అని కూడా అనిపించింది సోమమ్మ అత్తవారి ఊరు మండపేట మీ అమ్మాయిని పదోనాటికైనా తీసుకురావాల్సిందని కబురు వచ్చింది చంద్రమ్మకి మరిది చచ్చిపోయాడన్నప్పటికంటే ఎక్కువ దుఃఖం వచ్చింది పద్నాలుగేళ్లు నిండని పిల్లకి జుట్టు తీసేయడం అంటే ముసలమ్మకి కూడా ఓఘాయిత్యంగా తోచింది కానీ యాజులు పంపాలన్నాడు రాత్రి దాకా ముసలావిడ జరుపుకుని వచ్చింది యాజులు భోజనాల వేళ తెల్లవార గట్ల ప్రయాణం తప్పదనేటప్పటికీ ముసలావిడ ఏం చేసినా సరే అని మనస్సులో అనుకుని నింపాదిగా ఎదుర్కొంది ముక్కు పచ్చలారలేదు పరికిణీల సరదా లేదు అప్పుడే జుట్టు తీయించేస్తే చూడలేనంటోంది పెద్దమ్మాయి అని ఆవిడ నింపాదిగా అందుకుంది దాని మాట లెక్కేమిటి అని యాజులనగా నేను చూడలేనంది ఏడిసినట్టుగా ఉంది సర్వతోముఖ యాజులు గారి పెళ్లంబీనుక్కి వచ్చిన పాట్లా ఇది నోరు మూసుకో ఈ పాటికని ముసలాయన భీకరంగా పలకగా ముందు నా పీకి పిసిగేసి తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్ళండి అని ముసలావిడ ఝుంకారంగా పలికింది తన ఇంట్లో ఆడవాళ్ళు ఇలా ఎదుర్కొంటారని యాజులు ఎప్పుడూ అనుకోలేదు దీనితో గొంతు నొక్కేసినట్లు అయిపోయింది అతనికి అతి ప్రయత్నం చేయగా మాట తారక స్థాయిలో వచ్చింది అతను ఎనిమిదో అట్టం ప్రారంభించేటప్పటికీ రామచంద్రానికి రక్తం ఉడికెత్తిపోయింది గావుకేక వేస్తావెందుకు నువ్వెంత తిట్టినా లాభం లేదు చెల్లాయికి ఇప్పుడు వపనం చేయించకపోతే ప్రపంచకం మునిగిపోదు నీ బ్రాహ్మణ్యానికి భంగమూ రాదు ఆ చచ్చినవాడు పుణ్యాత్ముడే అయితే అతని ఉత్తరలోకాలేమీ చెడిపోవు నీ మనస్సు రాయా ఇనుమ దుఃఖం ఎరగవేమీ చాలించు వేషాలు ఇదంతా చిన్నవాడు చేస్తున్నాడు అయినా దాన్ని మండపేట ఎవడు తీసుకువెడతాడో చూస్తానని ఊరిమాడు ఏమిటి అన్నాడు యాజులు నువ్వు దుంపశుద్ధి అయిపోతావు అన్నాడు తక్షణం ఇంట్లోంచి లేచిపో అన్నాడు ఇంకా ఏమిటో అన్నాడు కానీ రామచంద్రం జడవలేదు అతను వెనక ముందు కూడా చూడలేదు తండ్రికి సరిగ్గా మాట్లాడాడు తెల్లవారుగట్ల ఎవడడ్డుకుంటాడో చూస్తానంటూ లేచిపోయాడు యాజులు నీకు వచ్చిన భయం లేదమ్మా చెల్లి నిన్నెవడు తీసుకెళ్లగలడో రానియ్యి అని రామచంద్రన్ వేసి చెప్పాడు ఇదంతా వింటూ ఉన్న రామచంద్రం భార్య వచ్చి చెయ్యి పట్టుకుని సోమమ్మని తన గదిలోకి తీసుకుపోయింది ఆడపీనుగులికి దుర్బుద్ధి పుట్టించినవాడు రామిగాడని మూడోవాడు చెప్పగా అవునని యాజులు హాలంతా గంతులేశాడు ఎవరేమనుకున్నారో తర్వాత మండపేట ప్రయాణం జరగలేదు మర్నాడు సాయంత్రం దాకా సోమమ్మ రామచంద్రం గదిలోంచి యువతలకి రాలేదు అంటే వచ్చినా తండ్రికి మూడోవాడికి కనపడలేదు నా తండ్రి ఈ గండం తప్పించాడని రామచంద్రాన్ని మెచ్చుకుంది ముసలావిడ కోడల్ని కూడా ఆదరించింది ఇక భయం లేదనుకుంది చంద్రమ్మ ఆమెకి కొత్త ధైర్యం కలిగింది కానీ సోమమ్మని చూస్తే కడుపు చెరువైపోతోంది ఇక దీని బతుకేం కాను అనుకునేటప్పటికీ ఎవరో నీ బొగుండ్ అడుగు అన్నట్లయింది దానితో చంద్రమ్మ హృదయం కలిగిపోయింది వారు చేసిన పని తప్పనుకున్నాను అది తప్పెలా అయింది ఇలాంటి నోరెరగని పిల్లలు ఎందరిలా అయిపోయారో వాళ్ల గతి ఏమిటి వెధవరికం మంచిదంటే ఇలాంటి వాళ్లకా రామరామ శాస్త్రాలు రాసిన వాళ్ళు బిడ్డల్ని కన్నవాళ్లా గొడ్డువాళ్ళ ఈ విధంగా చంద్రమ్మకి ఆందోళన ప్రారంభమైంది ఈ సమయంలో రామచంద్రం వచ్చి చెల్లాయి ఇప్పుడు చెప్పు బావ మంచివాడా చెడ్డవాడా అతను చేసిన పని వల్ల కులం చెడుతుందా బాగుపడుతుందా శాస్త్రాలు రాసిన వాళ్ళు వాటిని చదువుకున్న వాళ్ళు రాక్షసులు వేదాలు చదివితే ఏమిటి అగ్నిహోత్రాలు చేస్తే ఏమిటి దయాపత్య శౌచాలు లేనప్పుడు అని అడిగాడు చంద్రమ్మ హృదయం మళ్ళీ కలిగిపోయింది అవును బుల్లెన్నయ్య వారు చేసిన పని నిజంగా దేవతలకు ఇష్టమైనట్లు తోస్తోంది నాకు ఇప్పుడు చెల్లి దుఃఖం చూస్తేనే మనకిలా ఉంది దానికి ఎలా ఉందో మొగుడు మొహం ఎరగని పిల్ల ముండమొయ్యడం అంటే ఏమిటోయ్యి నాన్న గుణాలు తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది నాకిప్పుడు నాన్న ఆజ్ఞ ఏమిటి నా ఇంటికి నన్ను తీసుకువెళ్ళు నాయనా రెండు ఉత్తరాలు రాసినా సుందరాన్ని పంపినా ఆచారం కోసం కొట్టుకుంటూ వెళ్ళలేకపోయాను దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసునా నేను వారు చేసే పనికి సాయపడతాను బాల వితంతువులు వస్తే నా ఇంట్లో పెంచి నా చేతులతో పెళ్లిళ్లు చేసి పంపిస్తాను అని చంద్రమ్మ ఆవేశంతో చెప్పింది రామచంద్రం అలా అయితే అని ఏమో చెప్పబోయేటప్పటికీ చంద్రమ్మ తెలిపింది మంచి మాట జ్ఞాపకం చేశావు నా చెల్లెలు దిక్కులేని పక్షి అయి ఉండగా బయటవాళ్ల మాట ఎందుకు ముందు దీనికే సౌభాగ్యం కలిగిస్తాను నేను అంటే నువ్వు కూడా సాయం చెయ్యాలి సుమా అన్నయ్య మీ బావ పేరు వెంటనే ఉత్తరం రాయి లాంటి సుందరశివుడు ఇంట్లోనే ఉన్నాడు చెల్లికి తగినవాడతను చెల్లి చేత నేను ఒప్పిస్తాను నాన్న లెక్కేమిటి మనకి అమ్మ అంగీకరించకపోయినా నేను ఆగను రాసయ్యవోయి ఉత్తరం పాడంగా రాసెయ్యి శ్రీహరి ఎంత పాడు శాస్త్రాలోయి మనవి చిన్నతనంలో మొగుడు చచ్చిపోయిన పిల్లలు అనేక మంది పాడు పనులు చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం అంతకంటే పెళ్ళాడడం తప్ప చదువుకున్న వాళ్ళు వాళ్ళనేమీ చెయ్యలేరు ఆడదానికి మళ్ళీ పెళ్ళనేటప్పటికి వాళ్ళ నవనాడులు కొంగిపోతాయి ఎంత వయస్సులో పెళ్ళాను చచ్చిపోయినా మొగుడు మళ్ళీ పెళ్ళాడవచ్చు చిన్నతనంలో వెధవరికం వచ్చినా ఆడదలాగే ఉండాలా వెంట మీద పారయ్యబోయి ఆ పుస్తకాలు ఎంత దౌర్జన్యము ఆడవాళ్ల బతుకు ఎంత హీనంగా ఉంది ఆడదంటే మొగాడికి ఎంత తేలిక నిజంగా ఈ భేదం ఏర్పరిచిందా మొగాళ్లు కల్పించిందా అన్నయ్య ఇక చూడకు మీ బావకి ఉత్తరం రాసేయ్యి అని చాలా తొందర పెట్టింది ఇదిగో రాసి తెస్తున్నానని రామచంద్రన్ లేచి వెళ్ళాడు జాబు రాసి తెస్తానన్న రామచంద్రన్ రాయకుండానే వెనక్కి వచ్చి సమయానికి నేను వీధిలో ఉండడం మంచిదే అయింది బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని ఒక కవర్ ఆమెకిచ్చాడు ఆ ఉత్తరంలో ఇలా ఉంది నా చంద్ర గొప్ప ఆపత్తు సంభవించినందుకు చాలా విచారించాను ఏం చెయ్యగలము నేనిప్పుడు రాలేను రావడానికి వీలు లేకపోవడం నువ్వే ఎరుగుదువు సోమమ్మకి నా యోదార్పు నువ్వే అందించు ఏ కారణం చేతనైతే ఏమి నువ్వక్కడ ఉండిపోవడం ఇప్పుడు చాలా మంచిదే అయింది నేను చేసిన పని మంచిదో చెడ్డదో ఇప్పుడైనా నీకు బాగా బోధపడుతుందనుకుంటాను కనికరము జాలి ఆడవాళ్లకి కంటే మొగాళ్ళకి ఎక్కువగా ఉంటాయని నేను చెప్పను కానీ హిందూ స్త్రీకి భావ స్వాతంత్ర్యమైనా లేదు ఈ జాతి యొక్క పతనానికి ఇదే కారణమని నేను తలుస్తాను స్త్రీకి పురుషుని ఎడల అచంచల భక్తి ఉండాలంటే మంచిదే అయితే స్త్రీల ఎడ పురుషులకు అకలుష ప్రేమ ఉండవద్దు ఈ దేశంలో పురుషులకే విజ్ఞానం చాలని ఇవి ఇక స్త్రీల సంగతి చెప్పడం ఎందుకు నా ఉద్దేశంలో హిందూ స్త్రీ తన హక్కులను గమనించుకోగలగడానికి ముందు పురుషుడే తన దౌర్జన్యాన్ని తగ్గించుకోవడం మంచిది పురుషుడు చేసిన అపకారాలు అత్యాచారాలు ఆమె తెలుసుకోవడానికి ముందు పురుషుడే వాటిని ఆనవాళ్లు కూడా లేకుండా చేసుకోవడం మంచిది నాకు నిర్బంధంగా వైధవ్యాన్ని విధించడానికి నువ్వెవడవు అని ఏ బాలవితంతువేనా తిరగబడి నిలవదీసి అడిగితే పురుషుడేం జవాబు చెప్పగలడు మన సంఘంలో స్త్రీల అడచివేసిన అపరాధంలో పాటు నేను కూడా భాగస్వామినే ఈ సంగతి నాకెప్పుడు బాగా బోధపడిందో అప్పటి నుంచి నా హృదయం బద్దలైపోతోంది నేను వితంతు వివాహాల్లో పాల్గొనడానికి ఈ ఆత్మజ్ఞానమే కారణం ఈ ఆవేదన నిన్నక్కడ విడిచివచ్చిన వెంటనే ప్రారంభమైంది అంచేతనే నీతో చెప్పకుండానే నేను ఇందులో ప్రవేశించాను ఈ విషయంలో నీ బుద్ధి పరిపక్వం కాలేదని నేనెరుగుదును అయితేలే నీ బుద్ధి అతి నిశితమైనది అచిరకాలంలోనే నువ్వు నా మార్గంలోకి వచ్చి నా చేత ఇంకా అనేక సత్కార్యాలు చేయిస్తావు అక్కడ నువ్వు ఎన్నాళ్ళు ఉండాలని ఉంటే అన్నాళ్ళు ఉండు నేను నిరపరాధినని నీకెప్పుడు తోస్తే అప్పుడురా సోమమ్మ కోసం ఇంకా కొన్నాళ్ళు అక్కడ ఉండడం కూడా అవసరమే అయినా నీ దర్శనం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నాను ఇట్లు నీ దాసుడు వెంకటరావు ఈ ఉత్తరం పూర్తిగా చదివేటప్పటికి చంద్రమ్మకేదో మెరుపు కొట్టినట్లయింది వెంకటరావు యొక్క నిజస్వరూపం ఆమెకిప్పుడు బాగా బోధపడింది అక్కడ వారి దగ్గర దేవతాంశ ఉంది ఆ దివ్యమంగళ విగ్రహాన్ని విడిచి ఇక్కడ ఉండడమేమిటి అని తోచింది ఆమెకి తటాలున లేచి నిలుచుంది ఆమె కళ్ళలో నుంచి అనంత తేజస్ఫులింగాలు పుంఖాను పుంఖాలుగా దుముకుతూ ఉన్నాయి ఆమె ముఖం దర్శనీయంగానో దుర్నిరీక్ష్యంగానో కూడా ఉంది రామచంద్రం ఆ ముఖాన్ని సరిగా చూడలేక తల వంచుకుని బావ ఏం రాశాడు చెల్లి అని అడిగాడు ఉత్తరం అతని చేతికిచ్చి ఒక్క క్షణం ఆమె అలాగే నుంచుంది ఇంతలో అతను ఉత్తరం చదివేసి చకితుడైనాడు అది చూసి ఆమె బుల్లన్నయ్య చదవడం అయిందా నాన్న పుల్లేటి కుర్తి యజ్ఞానికి వెడతాడు కాబోలు ఒక మాట ఇలా పిలుస్తావా ఇక క్షణం ఇక్కడ నన్ను నువ్వు తీసుకు వెడతావా నేనే వెళ్ళిపోనా వారెంత మంచివారు నా మీద ఎంత దయ నేనెంత అదృష్టవంతురాల్ని ఓనీ నాన్నని ఇలా పిలుచుకురావడం ఎందుకు పెద్దమ్మాయి తన ఇంటికి వెళ్ళిపోతోందని ఇక క్షణమేనా ఇక్కడ ఉండదని చెప్పిరా వారు చేసిన పనిలో ఉన్న గొప్పతనాన్ని తాను బాగా గ్రహించిందని ఈ సంగతి నీకిష్టం లేకపోతే తన్ను మరిచిపొమ్మని చెప్పిందని చెప్పిరా అని తొండలు విడిపించింది కానీ రామచంద్రన్ నిదానించమన్నాడు నువ్వు తొక్కవలసిన దారే తొక్కావు దానికోసం ఇంత తొందరపడనక్కరలేదు అన్నాడు నాన్నని వెళ్ళిపోనియ్యి చిన్నయ్య కూడా వెళ్ళిపోతాడు ఇక అమ్మ అమ్మని నువ్వైనా ఒప్పించవచ్చు నేనైనా ఒప్పించవచ్చు ముందొక మాట చెల్లితో మాట్లాడకుండా బుడుంగుమంటే గేదం వేస్తే ఎలాగా తీరా అది ఇష్టపడకపోతే ఏమిటి చెయ్యడం అని కూడా అడిగాడు కానీ చంద్రమ్మకి నెమ్మది రాలేదు నాన్న ఉంటే మాత్రం బాధ ఏమిటోయి నా ఇంటికి నేను వెళ్ళిపోవడానికి నాకు చాటేమిటి చెల్లి ఒప్పుకుంటుందా సుఖపడుతుంది లేకపోతే దురదృష్టవతులు లోకంలో ఎందరు లేరు దానికి విరాగిణిగా ఉండాలని ఉంటే మాట్లాడను ఇంతకీ ఈ వేళ మెయిల్ ఎలాగా దొరకదు ఇటు సూర్యుడు అటు పొడిచినా రేపు ప్రయాణం తప్పదు సుమా నేను వస్తున్నానని చెప్పి రామచంద్రపురం వెళ్ళి తంతి ఇచ్చిరా ముందు క్షణం యుగంలా ఉంది నాకు వారిని చూడాలి కలకలలాడే ఆ ముఖమండలం చూడాలి ఆజ్ఞని జవదాటినా వారు నన్ను తిరస్కరించలేదు రెండేళ్లయింది నేను వచ్చి వంటలక్క తిప్పలు పెట్టకుండా వేళకి భోజనము పలహారము అమర్చి పెడుతోందో లేదో ముందు నాకివ్వకుండా కాఫీ పుచ్చుకోవడం ఎరగరవారు ఎంత చిక్కిపోయారో బుల్లన్నయ్యా మెయిలన్న మాట ఏమిటి ప్యాసింజర్కే పెడదాం పదవోయి అని ఆమె మళ్ళీ పెట్టింది రామచంద్రం మళ్ళీ అందుకున్నాడు కాదు కూడదు ప్యాసెంజర్కే వెళదామని నువ్వు తొందర పెడితే నా అభ్యంతరం ఏమీ లేదు కానీ మెయిలైతే రేపు సాయంత్రం దాకా ఉండవలసి వస్తుందని ప్యాసింజర్ అయితే రేపు మధ్యాహ్నమే వెళ్ళవచ్చునని అనుకోకు మెయిలైతే ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటలకే పెడతాం ప్యాసింజర్ అయితే పదకొండు దాడితే గానీ వెళ్ళలేము అప్పటికి బావ కోర్టుకి వెళ్ళిపోతాడు నాలుగైనా అయితే గాని ఇంటికి రాడు ఏం లాభము అనక ప్రయాణం కోసం తొందరపడకు ముందు చెల్లాయి సంగతి ఆలోచించు అని అతను అంటూ ఉండగా ఆ మాటలు విని సోమమ్మ అక్కడికి వచ్చి వెళ్ళిపోతావుటే అక్కయ్యా అంటూ ఏడుస్తూ చంద్రమ్మని కౌగలించుకుంది చంద్రమ్మ ఆమెను పొదివి పట్టి లేదమ్మా ఈవేళకుంటాను రేపు ప్రయాణం ఈ నరకంలో ఇంకా ఎన్నాళ్ళు ఉండమంటావు నేను ఉండలేను తల్లి మీ బావని చూడకుండా ఒక్క క్షణం ఉండలేను నేను ఇంకా నువ్వు కూడా వస్తావా చెల్లి మీ బావ ఎంత మంచివారో ఎరుగుదువా చెబుతారా అని రామచంద్రం గదిలోకి తీసుకుపోయింది ఆ రాత్రంతా చంద్రమ్మ సోమమ్మ వాదోపవాదాలు చేసుకున్నారు రామచంద్రం కూడా పెళ్లాడమనడం చూసి సోమమ్మ సిగ్గుపడుతూ పన్నెండు గంటలకి తల ఊపింది మర్నాడు ప్రయాణాలు నిశ్చయమైనాయి రామచంద్రం భార్య మనకెందుకు అని కొంతసేపు పోనీ తీసుకువెళ్ళి అప్పగించేసి రండి అని కొంతసేపు ఇక్కడైతే పెరిగిన ఊరు కొట్టిన పిండిని చిన్నపట్నంలో మీరేమి చెయ్యగలరు అని కొంతసేపు సొంతంగా సంపాదించే శక్తి లేకపోతే ఎంత దగ్గర వాళ్ళకైనా చివరికి బరువు అవుతారని కొంతసేపు చెప్పి చంద్రమ్మ పట్టుపట్టడం చేత తాను కూడా చన్నపట్నంలో ఉండిపోవడానికి బ్రహ్మాండం మీద ఒప్పుకుంది నాలుగు గడియల రాత్రివేళ లేచి ఇది ఏమీ ఎరగని యాజులు మూడోవాడు ముసలావిడితో మాత్రం చెప్పి మండపేట మీదుగా పుల్లేటి కుర్రు వెళ్ళిపోయారు వారలా గుమ్మం దిగడంతోటే చంద్రమ్మ వెళ్ళి పక్కలో కూచుని నేను ఈ వేళ వెళ్ళిపోతానని గొడవ మొదలుపెట్టింది ఇది విని ముసలావిడ ఉలికిపడి లేచి కూచుంది చంద్రమ్మ ఒక్కొక్కటే ఒక్కొక్కటే తన ఉద్దేశాలన్నీ చెప్పుకొని వచ్చింది కొంప ముంచుతావా అని కొంతసేపు మీ ఇద్దరి కోసమో కూడా నీళ్లు వదులుకోవలసిందేనా అని కొంతసేపు చిన్నమ్మాయి కూడా నీలాగే పచ్చంగా ఉంటే చూడలేక విపరీతప్పని గుడ్లు పీకేస్తారు లోకులు ఆ పైన మీ నాన్న నా తాళం పడతారు అని కొంతసేపు వెంటనే పెళ్ళి చేసేస్తే లోకం బొత్తిగా హర్షించదు ఏడాదైనా పాతబడనివ్వరాదు అని కొంతసేపు దానికి నేను చూడని లోటు కలగకుండా చూస్తావా అని కొంతసేపు అడ్డు చెప్పి చెప్పి చివరికి కాకులు కూసేటప్పుడు చల్లగా ఒప్పుకు ఊరుకుంది వెంటనే రామచంద్రన్ రెండు బళ్ళు కుదిర్చి వచ్చాడు ముసలావిడ సోమమ్మని దగ్గర కూచోబెట్టుకుని దుఃఖిస్తూ ఓదారుస్తూ సంతోషిస్తూ జడుస్తూ ధైర్యం తెచ్చుకుంటూ వెనక్కి తీస్తూ స్థిరపరుస్తూ మాట్లాడుతూ ఉండగా తొమ్మిదిన్నర అయ్యేటప్పటికీ చంద్రమ్మ వంట చేసేసింది పదిన్నరకి భోజనాలు అయినాయి పన్నెండింటికి జట్కాలు ఎక్కారు ముసలా విడవలేక విడవలేక వెనక్కి వచ్చింది ఇరుగు పరుగు అడగ్గా పెట్టుకుని పంపేస్తుందని చెప్పింది చెప్పిందిగాని ఎవరూ నమ్మలేదు అక్కడ బావగారు వెధవముండల పెళ్లిళ్లలో తిరగడము ఇక్కడ మొగుడు చచ్చిపోవడము ఈ ప్రయాణమో చూడగా సోమమ్మ మళ్లీ పెళ్లాడీలా ఉంది అని నలుగురు చెప్పుకున్నారు మూడు గంటలకి లోపుగానే జట్కాలు ద్వారపూడి చేరాయి చంద్రమ్మ నూరు రూపాయల నోటివ్వగా రామచంద్రన్ నాలుగు సెకండ్ క్లాసు టిక్కెట్ లేకొని చెన్నపట్నం తంతి ఇచ్చేశాడు ఐదున్నరకి వారిని ఎక్కించుకొని మెయిలు ద్వారపూడి విడిచింది తంతి చూసుకుని వెంకటరావు సుందరశివుడు ఆశ్చర్యపడ్డారు చంద్రమ్మ ఇంతలో వస్తుందని అథవా వచ్చిన రామచంద్రము అతని పెళ్ళాము పైగా సోమమ్మ వస్తారని వారెప్పుడూ అనుకోలేదు ఏమిటి తమ్ముడు అని వెంకటరావు అడగ్గా నీ ఉత్తరం ఒక విధంగా ఫిరంగిలాగా ఒక విధంగా సంజీవిలాగా పనిచేసింది అక్కడ కోట బద్దలైపోయింది జయలక్ష్మి నిన్ను పొందడానికి మేఘాల మీద ఎగిరి వస్తోంది అని సుందరం చెప్పాడు ఇద్దరూ ఏడు గంటల ప్యాసెంజరులో బయలుదేరి పొన్నేరి దగ్గరికి ఎదురు వచ్చారు భర్త బండిలోకి రావడంతోటే చంద్రమ్మ ముందు పాదాభివందనం చేసి తర్వాత సోమమ్మ ప్రస్తావన చేసింది అందరికీ కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి వెంకటరావు సోమమ్మని పొదివి పట్టుకుని ఓదార్చాడు చంద్రమ్మ దుఃఖాశ్రువులతో నిండి ఉన్న కళ్ళల్లో ఆనందం కెరటాలు వేస్తూ ఉండగా ఆపత్తులో ఉండిన్ని సంతోషవార్త చెబుతున్నాను మా చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చేసే తీసుకువచ్చానంది ఇది విని వెంకటరావు నిర్విణ్ణుడైనాడు చంద్ర ఏమన్నావు అన్నాడు తన చెవులనే అతను నమ్మలేకపోయాడు సుందర శివుడు అన్నట్లు చంద్రమ్మ జయలక్ష్మిలాగే అతనికి తోచింది శరీరమంతా గడిపొడిచింది నూతన శక్తి వచ్చినట్లయింది వెంటనే అతను చంద్రమ్మ రెండు చేతులను పట్టుకుని చంద్ర నీ బుద్ధి ఇంత పరిపక్వమైనదని గ్రహించలేకపోయాను నేనెంత ధన్యుణ్ణి అని పొంగిపోయాడు బండి కదిలింది బేసిన్ బ్రిడ్జి వచ్చేటప్పటికి అందరికీ కూడా ఎన్నో యుగాలు గడిచిపోయినట్లు తోచింది బండి ఆగడంతోటే వెంకటరావు తప్పు చేశాము తమ్ముడు అనేటప్పటికీ దిద్దుకుందామని చెప్పి సుందరశివుడు బండి దిగి మాయమైనాడు బండి బేసిన్ బ్రిడ్జిలో ఉన్న ముప్పై నిమిషాలు చంద్రమ్మకి వెంకటరావుకి చాలా భారంగానే తోచాయి ఎప్పుడు ఇల్లు చేరుకుంటామా ఒకరి ఎదట ఒకరి హృదయ భారాలు విప్పి చెప్పుకుని ఎప్పుడు ఆనందిద్దామా అని ఇద్దరూ కూడా తహతహలాడిపోతున్నారు అప్పా బావా ఉన్న స్థితి గ్రహించి సోమమ్మ మళ్లీ పెళ్లాడి ఇలాంటి ఆనందం అనుభవించకుండా ఎండుకట్టిగా ఎందుకు ఉండిపోవాలి అనుకుంది రామచంద్రం భార్య వెంకటరావు చంద్రమ్మ ఎడల చూపిస్తూ ఉన్న ప్రేమాదరాలు చూసి అలాంటి అనుభవం తనకి వస్తుందా అని గుటకలు మింగుతూ మధ్యమధ్య రామచంద్రం కేసి మిడుతూ మిడుతూ చూస్తూ కూచుంది రామచంద్రం భవిష్యదాలోచనలో ములిగి ఉన్నాడు ఈ స్థితిలో బండి సెంట్రల్ స్టేషను చేరింది మొదలియారు కూలీల హడావిడి తగ్గించి తలుపు తీసేటప్పటికీ ఐదు పూలదండలతో సుందరశివుడు బండిలోకి ఉరికాడు వెంకటరావుకి బ్రహ్మానందం వచ్చింది వెంటనే అతను ఒక్కొక్క దండే పుచ్చుకుని ముందు చంద్రమ్మకి తర్వాత సోమమ్మకి రామచంద్రానికి అతని భార్యకి వేశాడు అది మొగవడంతోటే చంద్రమ్మ మిగిలిన దండ తాను పుచ్చుకుని భర్త మెడలో వేసి తన మెడలో ఉన్న దండ తీసి చెల్లెలి చేతికిచ్చి ఈ దండ సుందరం బావకి వెయ్యవే చెల్లి అని దగ్గిరికి తీసుకువచ్చింది సోమమ్మ నును సిగ్గు సంతోషపారవస్యమూ కలిగిన విలక్షణావేశంతో చంద్రమ్మ చెప్పినట్లు చేయగా సుందరం ఆనందంతో మెడ వంచాడు సామానంతా ఒక జట్కా మీద వేయించాక అందరూ సొంత మోటార్ ఒకటి ఎక్కి వెళ్ళిపోయారు అక్కడ పుల్లేటి కుర్తిలో యజ్ఞం మీద యజ్ఞం తగులగా యాజులు మూడోవాడు మూడు వందల రూపాయలతో పదిహేను ఇంటికి వచ్చారు వారు దేవతార్చన పెట్టి మూటలు దింపి మండువాలో కూచునేటప్పటికీ ముసలావిడ వణుకుతూ ఒక ఉత్తరం ఇచ్చింది యాజులు దాన్ని విప్పి చూచుకుని ప్రళయాగ్నిలా మండిపడుతూ మొండిపీనుగా ఇదంతా నువ్వు చేశావని ముసలావిడ మీద ఎగిరిపడ్డాడు ఆ యౌద్ధత్యం చూసి ఏమిటని అడగ్గా యాజులు వెంకిగాడ సోమికి కూడా వెధవబెళ్లి తగలేశాడని రుంజుకుంటూ చతికిలపడ్డాడు ఈ వార్త వినడం కోసమే ఎదురుచూస్తూ ఉన్న ముసలావిడ ఇంకా గింజుకోండి అంటూ మెల్లిగా ఇంట్లోకి వెళ్ళిపోయింది